ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓకి వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేశారు. ఎక్కడ కూడా బలవంతం కాదు, స్వచ్ఛందంగా ఎవరు కట్టుకట్టాలి లేకపోతే అని. కాబట్టి ఆ నిబంధనలు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వింటారా వింటారు మీరు చూసుకోవాలి. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా రూపాయి కట్టాలని చెప్తున్నాం. తిరిగి మేము ఇస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు మీరు పంపించుకోండి. చూడండి, 5 నెలలు అయింది, 7 నెలలు, 7 నెలలు అయింది ఈ వ్యక్తికి పెన్షన్ ఆపారు. ఏమైంది న్యాయమా? మామిడి గుడ్డి చెట్టు కింద ఉంటున్నాడు. ఇటువంటి కళ్ళు కనిపించో కాలు రావు, ఇటువంటి వ్యక్తికి ఏమో వస్తున్న పెన్షన్ ఆపారు. ఐరిష్ పడట్లేదని మరి ఆయనకి ఆయన పెన్షన్ ఆపేశారు. ఇది చాలా ఘోరమైన చర్య, నీచమైన చర్య. వెంటనే జిల్లా కలెక్టర్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నేను కూడా జిల్లా కలెక్టర్తో ఇది ఆయనకి రిప్రజెంటేషన్ పంపిస్తాను. ఎందుకంటే ఎక్కడా లేదు, కళ్ళు కనబడదు, కాలు రావు, చెట్టు కింద మనిషికి ఉండి వచ్చేస్తున్న పెన్షన్ ఆపడం, ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. నేను జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి, ఈ మండల అధికారులు కూడా వెంటనే స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ రోడ్డుకి వెళ్తే ఏ రోడ్లో కూడా కనీసం శుభ్రంగా ప్రయాణించే అవకాశం కూడా లేదు. గోతులు మైపోయినాయి, ఎప్పుడు నడుము ఎప్పుడు దిగిపోతే తెలియదు. డెలివరీ కోసం మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే పావులే డెలివరీ అయిపోయే పరిస్థితి కనబడుతుంది రోడ్లు చూసి. ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా ఏ రోజు లేదు, రేపు భవిష్యత్తులో కూడా రాబోదని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మరి నిన్నే ఇవాళ పేపర్లో మరి మన రెడ్డి శాంతి మన ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు పత్రికా ప్రకటన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి గొప్ప పరిపాలన చేస్తారట, గెలిచినవన్నీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అన్ని సీట్లను. మరి మొన్న హిర్మాన్లో గెలిచినాం జడ్పీటీసీగా, మరి దివిల్లో ఎంపీటీసీగా గెలిచాం, అవి కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లేనా? నేను అడుగుతున్నాను ఎమ్మెల్యేకి, అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తున్నాడట. నీ కొడుకుని పెట్టుకోలేవు అక్కడ? నీ కొడుకు టీడీపీ పార్టీయా, గెలిచిన వైఎస్ఆర్ పార్టీయా? మరి దిమిల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభివృద్ధి గెలిచింది, అది కూడా మరి మీ ఖాతాలో వేసుకుంటావా? వేసుకో. అలాగే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎలాగైతే దోపిడీ చేస్తారో ఈ పదవులు కూడా దోపిడీ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు తీర్పిచ్చారు, గుణపాఠం ఇచ్చి తెలియజెప్పారు. అంటే కాదు, బడుగు బలహీన వర్గాలకి నువ్వు కానీ పార్టీ చేసిందేటి, రైతులు చేసిందేటి? రైతులు ఇవాళ అలోలక్షణ గెలుస్తున్నారు, ధాన్యం కొనుగోలు లేవు, రంగు మారి దాన్ని కొనుగోలు లేవు, ఎక్కడ ఏడు జరుగుతున్నా నువ్వేం పట్టించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రభుత్వానికి ఇది హెచ్చరిక, తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల వెంటే వెనంటే ఉంటాం. మేము ఎప్పుడు కూడా మరి ప్రజల పక్షానే ఉంటాం. మీరు ఏదైతే ఈ 10,000 రూపాయలు అనేది ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఇదేమీ బలవంతం కాదని. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులకు, ఎంఆర్ఓలకు, ఎండీ వరకు టార్గెట్లు పెడుతున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? ఏ టార్గెట్ అయినా ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ప్రజానికారికి ఒకటే పిలిపిస్తున్నాం, ఎవరు కూడా రూపాయి కట్టకండి. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము ఉచితంగా ఏదైతే ఇప్పుడు అనుకుంటున్న రిజిస్ట్రేషన్ ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా మేము రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడు కళ్ళ కన్న స్వప్నాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి మరి గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరకు సుమారు 10 మంది ముఖ్యమంత్రులు మారి
పేదవాడికి ఇల్లు అన్నది మరి ఇవ్వడం జరిగితే ఆ ఇచ్చిన ఇల్లుకి 10,000 రూపాయలు చొప్పున మరి రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ కలెక్ట్ చేయడం ఇది అన్యాయం ఇది ఇది ఘోరమైన చర్య దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా 10,000 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా కట్టొద్దని మేము తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ ఉందో అవసరమైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయవలసిన ముఖ్య కార్యక్రమం భావిస్తూ మేము చేస్తామని